విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కరోనా వైరస్ నేపథ్యంలో శిష్టకర్ణ సంఘం వారు సంఘంలో ఆర్థికంగా వెనుకబడిన 50 కుటుంబాలకు జిల్లా అధ్యక్షులు రేగుల వలస ఆనంద్ పట్నాయక్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పెంచిన సందర్భంగా జిల్లాలో అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని మే 3 వరకు నిరంతరంగా చేస్తామన్నారు. ప్రతి కుటుంబానికి 11 నిత్యావసర సరుకులు అందించడం జరిగిందని అన్నారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో పంపిణీ జరిగిందని, తమ సంఘ సభ్యులు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడం ఆనందంగా ఉందని అన్నారు. ఇటువంటి ఈ కార్యక్రమంలో చీపురుపల్లి శిష్టకర్ణ సంఘము అధ్యక్షులు కె ఆనంద్ సాగర్ పట్నాయక్, సంఘ అధ్యక్షులు ఆర్ శివప్రసాద్, గరివిడి శిష్టకర్ణ సంఘం అధ్యక్షులు వాండ్రంగి వెంకటేష్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా శిష్టకర్ణ సంఘం అధ్యక్షుడిగా చేస్తాను. అయితే ఇటీవల మన ప్రపంచంలో కరోనా వైరస్ వల్ల చాలా కుటుంబాలు అవి రోడ్లు పడ్డాయి, ఉపాధి లేక. వారందరికీ కూడా సహాయ సహకారాలు అందించడానికి మన జాతి బంధువులందరూ కూడా ముందుకు వచ్చి చాలా సహాయం చేస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. మన విజయనగరంలో జిల్లా కేంద్రంలో కూడా చేస్తున్నారు. అలాగే మన చీపురుపల్లిలో కూడా మన శిష్టకర్ణ సంఘం వాళ్ళు ఈ చాలా మన కుటుంబంలో ఒక 50 కుటుంబాలని ఎంచుకొని వాళ్ళకి సహాయం చేద్దామని చెప్పేసి ముందుకొచ్చారు. నిత్యావసర వస్తువులు కొన్ని ఇవ్వడానికి వాళ్ళకి కొద్ది రోజులు సరిపడా వాళ్ళని ఆదుకోవడానికి, అలాగే జిల్లాలో ఉన్న మిగిలిన మండల వాళ్ళు కూడా దీని స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది. అలాగే కరోనా మనకి ఎలాగే మే 4 వరకు కూడా దీన్ని పొడిగించారు కనుక మే 4 వరకు కూడా ఏదో ఒక మండలం స్ఫూర్తి తీసుకొని జిల్లాలోని ఉన్ని సహకారం ఉన్ని శిష్టకర్ణ సంఘాలు కూడా ఈ ఇటువంటి కార్యక్రమం చేపట్టి మే 4 వరకు కూడా ఇటువంటి మన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సహాయ సహకారాలు చేస్తారని చెప్పేసి నేను కోరుచున్నాను. అలాగే మన జాతి బంధువులందరికీ కూడా చీపురుపల్లి ఉన్న వారికి 50 కుటుంబాల వారికి కుటుంబం ఒకరు ఒకంటికి కూడా 11 వస్తువులు. దాంట్లో ఏంటంటే గోధుమ పిండి కేజీ, గోధుమ 1 కేజీ, బంగాళదుంపల 1 కేజీ, ఉల్లిపాయలు 2 కేజీలు, పంచదార 1/2 కేజీ, కందిపప్పు 1/2 కేజీ, శనగపప్పు 1/2 కేజీ, అలాగే బఠానీలు 1/2 కేజీ, చింతపండు 1/2 కేజీ, టమాటీలు 1 కేజీ, గుడ్లు 6 చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇది మే 3 వరకు కూడా అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలోని ఉన్ని శిష్టకర్ణ సంఘాలు కూడా వాళ్ళకి ఈ లాక్డౌన్ పూర్తయిన దాకా కూడా సహాయ సహకారం అందిస్తారు.